హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోగ్యం విషమించడంతో బుధవారం పోలీసులు వారిని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత 6 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలు మిథున్, అవినాష్ ఆరోగ్యం బుధవారం తీవ్రంగా విషమించింది. దీంతో తక్షణమే దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. అందుకే ఎంపీలు నిరాకరించడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. వైఎస్ఆర్ సిపి నేతలు ప్రతిఘటిస్తున్న దీక్షలోని ఎంపీలను బలవంతంగా అక్కడి నుంచి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోలీస్ బలగాలను అడ్డుకోవడానికి వైఎస్ఆర్ సిపి శ్రేణులు ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము ఆసుపత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తామని ఎంపీలు మిథున్, అవినాష్ రెడ్డిలు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఉన్న దీక్షాస్థలిని బుధవారం సందర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఎంపీలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ లో అప్పటి ప్రధానమంత్రి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదన్నారు. కేంద్రం నిరంతరత్వ పోకడలు అనుసరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిర్వహించిన బంద్లు, రైలు రోకోలు, దీక్షలతో ప్రత్యేక హోదా పోరాటం ఉధృత స్థాయికి చేరుకుందని అన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ప్రధాని మోడీ ప్రభుత్వం అడ్డుకున్నదని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం చేసే పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సురవరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడం గొప్ప విషయమని అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.